నా జీవితంలో 23 సంవత్సరం ఒడిశాలో గడిపినాం. తర్వాత ఇక్కడే వచ్చేసాను. ఇప్పుడు 37 ఇయర్స్ ఇక్కడ సేవ్ చేశాను. ఒడిశా కన్నా ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేశాను. తెలంగాణ ప్రజలు రుణం తీర్చాలి కాదు, నేనే రుణం తీర్చుకోవాలి. నాకు ఇక్కడ యాక్సెప్ట్ చేసి బయట వాడు వచ్చిన తెలుగులో మాట్లాడినా మాట్లాడలేకైనా నా మాతృభాష తెలుగు కాదు, కానీ తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు పాపం. అది ఆ దృక్పథంతో యాక్సెప్ట్ చేసి నా ద్వారా నాకు ఎంతో శ్రద్ధ అభిమానం చూపించి అది ఇచ్చిన రుణం ఎప్పుడు తీర్చలేను. పర్టికులర్లీ వరంగల్లో ఉన్న నాకు ఒక దత్తపుత్రుగా ట్రీట్ చేశారు. వరంగల్ మీ సొంత ఊరు, మీరు ఎక్కడ పోతారు, మీరే వరంగల్కు ఎప్పుడైనా వస్తే మీ సొంత విలేజ్ లాగానే అక్కడ మీ ఫీలింగ్ ఉంటుంది. అక్కడ ఉన్న ప్రతి మనిషి ప్రతి గుట్ట నాకు అనుబంధం ఉంది. సో ఆ దృక్పథం మరిప్పుడు మరిపిలాలని అది నాకు ఈ తెలంగాణ నాకు కర్మభూమి, అది జన్మభూమి. ఇప్పుడు కర్మభూమి ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ జన్మభూమి. ఇంకా ఎక్కడ భగవంతుడు ఎక్కడ పంపిస్తే చేస్తాం. సో నా కెరియర్లో 37 ఇయర్స్ ఎంటైర్ ఎక్సెప్ట్ ఫర్ ట్రైనింగ్ పూర్తిగా 37 ఇయర్స్ నేను తెలంగాణలోనే సర్వ్ చేశాను. తెలంగాణలో ఉన్న ప్రాబ్లమ్స్, తెలంగాణ ప్రజల ఒక అమాయకత్వం, ప్రజల్లో ఉన్న ఎక్స్ప్లాయిటేషన్, వలస పాలకుల ఎక్స్ప్లాయిటేషన్, అది కానీ నేను గమనించినాను. చాలా అవుట్సైడర్గా అయినా గమనించినాను.